రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు ఆగడం లేదని కడపలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దళితులను అవమానకరంగా మాట్లాడి దళిత వ్యతిరేక విధానాలకు పాల్పడినందుకు ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నాడని దళితుల ఓట్లతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులపై దాడులు జరుగుతుంటే చర్యలు తీసుకోకపోవడం అమానుషమైన చర్య అని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం అన్నారు. రైతులపై భారం మోపుతూ ఉచిత విద్యుత్ కరెంటు మీటర్లు ఏర్పాటు చేయడం అన్యాయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు మీటర్ ఉపసంహరించుకోకపోతే ప్రజా సంఘాలు రైతు సంఘాలతో ఏకమై ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళితులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ ఒంగోలు భాగ్యనగర్లోని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ధర్నాల్లో జయప్రదం జయండి ధర్నాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం సమావేశ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో దళితులపైన నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడుల్ని అరికట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాటిని అరికట్టడంలో దళిత గిరిజనులు గెలిపిస్తే ఆయన వచ్చిన కాడి నుంచి కూడా సుమారు 70 కేసులు దాడులు దళితులపైన దాడులు జరిగినాయి. ఆ విధంగా ఆ దాడులను భాగంగానే మొత్తం అనేక ప్రాంతాల్లో కూడా హత్యలు చేస్తూ ఉన్నాడు. మన ప్రకాశం జిల్లానే దళిత మాలాద్రైన అతను ఈ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు పోలీసులు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంక్వైరీ వేయకుండా ఏ విధమైన చర్యలు తీసుకోకుండా దళితుల్ని హింసకు గురి చేస్తున్నారనేది కూడా ఐఎల్పి పార్టీ మేము డిమాండ్ చేస్తాము. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో దళితుల్ని చైతన్యవంతం చేసి దళిత బహుజనుల్ని చైతన్యవంతం చేసి రానున్న కాలంలో ఐఎల్పి రాజ్యాధికారానికి రావడంతో ఈ సమస్యలు ఈ దళితులపై దాడులు అరికట్టబడతాయని కూడా